కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చింది ఇవాళ విచారణకు హాజరు కాలేనని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు అవినాష్ రెడ్డి లేఖపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈ నెల పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ సునీల్ తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు మరింత దూకుడు పెంచారు ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పలు దఫాలుగా వంటి సిబిఐ అధికారులు తాజాగా ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులు మరొకసారి జారీ చేశారు అయితే ముందస్తుగా ఉన్నటువంటి షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగా ఈరోజు హాజరు కాలేకపోతున్నాను నాలుగు రోజుల తర్వాత తాను హాజరవుతానంటూ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులకు ఒక లేఖని విజ్ఞప్తి లేఖని రాయడం జరిగింది దాన్ని కన్సిడర్ చేస్తున్నటువంటి సిబిఐ అధికారులు మరొక నోటీసులు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి జారీ చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఖచ్చితంగా సీబీఐ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఆ సిబిఐ అధికారులు సూచించినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది మొత్తం మీద హైదరాబాద్ నుంచి పులివెందులకు కొద్దిసేపటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నారంటూ కూడా సిబిఐ అధికారులకు ఒక లేఖను రాశారు కాబట్టి ఆ లేఖని కన్సిడర్ చేస్తూ సిబిఐ అధికారులు మరొక డేట్ ని కూడా ఇవ్వడం జరిగింది మరొక నోటీస్ జారీ చేస్తూ ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో రోజు మరొకసారి వైఎస్ వివేక జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై కూడా సిబిఐ అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు ఇందులో ప్రధానంగా ఉదయ్ కుమార్ రెడ్డితో సంభాషించినటువంటి పలువురు పలువురికి నోటీసులు జారీ చేశారు వారు కొద్దిసేపటి తమ సిబిఐ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది అందులో ప్రధానంగా రవీంద్ర రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా సంబంధించినటువంటి విశ్వేశ్వర రెడ్డి నాగెల్ల విశ్వేశ్వర రెడ్డి వీరు ముగ్గురు కూడా ఈ రోజు సిబిఐ ముందు కొద్దిసేపటి హాజరు కావడం జరిగింది ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డితో ఎవరెవరు సంభాషణ చేశారు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను చేయడంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర సిబిఐ అధికారుల ప్రధాన అభియోగం ఇటీవల కూడా ఇటీవల కాలంలో ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు ఇస్తున్నటువంటి బెయిల్ పిటిషన్ సైతము సిబిఐ కోర్టు నిరాకరించినటువంటి తీరు కూడా మనం చూసాం అదే తరహాలో ఇంకా అతనికి ఎవరెవరు సహకరించారు వీరి ఇంకా కోణంలో మాత్రం ఇంకా సిబిఐ అధికారులు పలువురు ఇందులో భాగంగా ఈ రోజు నాగెల్లా విశ్వేశ్వర రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా రవీంద్ర రెడ్డిని మాత్రం కూడా విచారిస్తుంది ప్రస్తుతం అవినాష్ రెడ్డిని మాత్రం ఈ నెల పంతొమ్మిదో తారీఖు విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేసి సునీల్ ఈసారి అరెస్టు ఖచ్చితంగా ఉంటుంది అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది మరి పంతొమ్మిదో తారీఖున జరగబోయే విచారణ ఏ విధంగా ఉంటుంది తదనంతరం పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది ఇక ఆ చర్చ కూడా కొనసాగింది అదే తరహాలో అవినాష్ రెడ్డి న్యాయ నిపుణులతో భేటీ కావడం జరిగింది న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఉన్నట్టుండిగా నేను పులివెందులలో నాకు అర్జెంటు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను ఖచ్చితంగా నాలుగు రోజుల సమయం కావాలంటూ కూడా అవినాష్ రెడ్డి ఒక లేఖ ద్వారా సిబిఐ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ లేఖని కన్సిడర్ చేస్తున్నటువంటి సిబిఐ అధికారులు ఈ నెల పంతొమ్మిది తారీఖున ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో విచారణకు హాజరు కావాలంటే ముందస్తుగా కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నాను ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అనేక నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినట్టు ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నటువంటి విజ్ఞప్తిని ఈరోజు సిబిఐ అధికారుల ముందు అవినాష్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది దాన్ని కన్సల్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు ఈ నెల పంతొమ్మిది తారీఖు ఖచ్చితంగా సిబిఐ విచారణకు హాజరు కావాలి ఈ రోజు విచారణకు హాజరైతే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అదే తరహాలో సిబిఐ అధికారులు కూడా గతంలో హైకోర్టు సైతం సుప్రీంకోర్టుకు సైతం తన సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో చార్జ్షీట్ లో కూడా ప్రస్తావించిన తీరు కూడా మనం చూస్తాం హైకోర్టుకు సిబిఐ అధికారులు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉంది అతనికి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ లొకేషన్ కావచ్చు అదేవిధంగా అప్రూవల్ గా మారినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు అదేవిధంగా అక్కడ సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించడానికి ఎవిడెన్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామనే వాదనను గతంలో సిబిఐ అధికారులు హైకోర్టు దృష్టి కూడా తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఒకవేళ వచ్చితే మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఎక్కువ శాతం అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున కోరాలనేది రాజకీయంగా చర్చ మాత్రం కొనసాగుతుంది సునీల్ ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చూస్తే సిబిఐకి ఇంకా వివేక హత్య కేసుకు సంబంధించి ఏ ఏ విషయాల్లో క్లారిటీ సిబిఐ రాబట్టడానికి చూస్తోంది ఈసారి విచారణలో అవినాష్ని ఏ ఏ కోణాల్లో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని గతంలో ఉన్నటువంటి ఐవో ఆఫీసరు రామ్ సింగ్ నేతృత్వంలో నాలుగు దఫాలుగా విచారించారు కొత్తగా వచ్చినటువంటి ఐవో ఆఫీసరు రెండుసార్లు విచారించారు ఇక ఇటీవల కాలంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం దాన్ని సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాం ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి దారులు మొత్తం కూడా లీగల్గా ఉన్నటువంటి దారులు మొత్తం కూడా పూర్తిగా మూసుకుపోయాయని చెప్పవచ్చు ఖచ్చితంగా విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే కానీ ఈ రోజు విచారణకు హాజరవుతారని అందరూ భావించినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ముందస్తుగా ఉన్నటువంటి షెడ్యూల్ కారణంగానే ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను మరి నాలుగు రోజుల టైం కావాలంటూ కూడా అవినాష్ రెడ్డి ఒక లేఖని ఈ రోజు సిబిఐ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ లేఖ ద్వారా ఆ సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి దాఖలు ఇచ్చినటువంటి లేఖని కన్సల్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు పంతొమ్మిదో తారీఖు ఖచ్చితంగా సిబిఐ ముందు హాజరు కావాల్సిందంటూ కూడా అవినాష్ రెడ్డికి మరొక నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది తారీఖు వచ్చిన తర్వాత మరి అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ ఉంటుందా లేదా లేదా కేవలం విచారణ పిలిచి వదిలేస్తారా స్టేట్మెంట్ నమోదు ఎందుకంటే ఇప్పటికే నాలుగు దఫాలుగా చాలా సార్లు అంతే దాదాపు ఆరు సార్లు విచారించారు అతని స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు గూగుల్ టేక్అవు లొకేషన్ అదే చెప్తుంది అదేవిధంగా దస్తగిరి అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి కూడా అదే వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి దీంతో అవినాష్ రెడ్డి పాత్ర చాలా ఎస్టాబ్లిష్ చేస్తూ అనేక ఆధారాలు కూడా ఉన్నాయనేది సిబిఐ అధికారుల ప్రధాన అభియోగం మరి ఈ నెల పంతొమ్మిది తారీఖు వస్తారా లేదా అనేది కూడా వేచి చెప్పవచ్చు థ్యాంక్ యూ సునీల్